శిష్యులకు పరీక్ష పెట్టడం అంటే వాడిని ఉత్తమ మార్గంలోకి తీసుకువెళ్ళడానికి ఉత్తమ మార్గంలోకి తీసుకెళ్ళినప్పుడే కదా శిష్యుడు గురువుకు మించిన వాడు గురువు ఎప్పుడు సంతోషపడతాడు శిష్యుడు మంచి మార్గంలో ఉన్నప్పుడు ఆ అబ్బాయి తన వల్ల మంచి మార్గానికి వస్తున్నాడు అనుకున్నప్పుడే గురువు సంతోషపడుతూ ఉంటాడు లేకుంటే గురువుకు సంతోషం అంటే ఉండదు కదా అయితే మన దగ్గర నా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు నన్ను ఆ విధంగా చూస్తే నేను ఆ విధంగా కనబడతా గురువుగా చూడలేని వాళ్ళకు గురువులే గురులా కనిపించలేను గురువుగా చూసిన వాళ్ళకు దూరం ఉన్న వాళ్ళకు కూడా నేను గురువుగానే కనబడతాను వాళ్ళు వాళ్ళకు నేను గురువు అని ఎప్పుడు చెప్పలేదు నేను గురువుని నన్ను నన్ను పూజించండి నన్ను పూజిస్తేనే మీకు మంచి జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పలేదు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఎవరిష్టం వాళ్ళు ఎవరి మనసు వాళ్ళు ఎవరి మనసుకి ఏది దోస్తే అదే ఇవ్వగలుగుతాం ప్రతి ఒక్కరూ దేవుని పూజించలేరు కదా కొందరికి దేవుడు ఎంత ఇంత దేవుడు ఉన్నా కొంతమందికి దేవుడు ఇష్టమూ లేదు అయినా దేవుడు కాక మానలే కదా దేవుడే అయింది కదా ఎంత అయినా ఇది అంది